ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత్ జట్టు అందరూ ఊహించినట్లుగానే మొదట ఫైనల్ లో అడుగుపెట్టింది. 12 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచ కప్ టైటిల్ సాధించే దిశగా అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. భారత్ జట్టుతో పాటు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ లో అడుగుపెట్టి తుది సమరంలో భారత్ జట్టును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. నెల రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన టోర్నమెంట్ చివరి మ్యాచ్ కోసం అంచనాలు భారీగానే ఉన్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలి వస్తారని అంచనాలు వేస్తున్నారు. సొంత గడ్డపై సొంత అభిమానుల మద్దతుతో భారత జట్టు ఛాంపియన్ గా అవతరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో టీమిండియా వరుసగా సిరీస్ లో ఆడనుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ప్రపంచ కప్ లో గాయపడిన పాండ్యా ఈ రెండు సిరీస్లకు కూడా అందుబాటులో ఉండడు అని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా కాలి గాయం నుంచి కోలుకోవడానికి కనీసం నెలన్నర సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో T20 సిరీస్ తో పాటు డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికాలో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ కు కూడా హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ తెలిపింది. మరి అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగారు ఎవరు అన్న విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.